ఒక నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఈ నాలుగు ఉద్యోగాలు వచ్చిన తర్వాత రిజల్ట్ చూసుకున్న తర్వాత మొదటి ఫీలింగ్ ఏమనిపించింది సార్? ఇక మొదటి ఫీలింగ్ అంటే సార్ ఇక కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చింది అనుకున్నాను. మా నాన్న సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను సార్. నాన్న ఏం చేస్తాడు సార్? నాన్న వ్యవసాయం సార్. చేశారు. సక్సెస్ కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా మారిపోతాం. నువ్వు నాన్న జాబ్ వచ్చింది అని చెప్పేట వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉండేది? వాళ్ళ ఫీలింగ్ ఇంకా మాటల్లో చెప్పలేము సార్. అది ఏదన్నా సాధించదలుచుకున్న వాళ్ళు ఓ లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు, లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటం ఉంది చూసావా, అది అద్భుతం. ఎంత చదివినా నీకు కాపాడేది, నీకు విజేతగా నిలబెట్టేది ఆ ఒకే ఒకటి ఏంటంటే లో స్టేటస్, మనీ, సక్సెస్ ఇవన్నీ చాలా కష్టపడుతూ వస్తాయిరా. శివ, నువ్వు జేఆర్ఎఫ్ కొట్టాలని కొద్దిగా బలమైన కోరిక ఉంది, రాసే వస్తువు ఒకసారి. జేఆర్ఎఫ్ క్లియర్ అయింది సార్. నాది క్లియర్ అయిందా? నెట్ క్లియర్ అయింది. ఓ, ఆల్ ఇండియా 95 ర్యాంక్ నాది. ఓ, కంగ్రాచులేషన్ శివ. నమస్తే మిత్రులారా, ఎవరైతే జీవితంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, కనీసం జీవితంలో ఒక్క జాబ్ వచ్చినా సరిపోతుందా, జీవితము స్థిరపడుతుంది అని అనుకుంటాము. కానీ ఏకంగా డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ నాలుగు ఉద్యోగాలు సాధించినటువంటి మన శివగారి యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఏ రకంగా ఉండే, తను ఏ రకంగా టైం టేబుల్ వేసుకున్నాడు, తను ఉద్యోగం సాధించడానికి గల కొన్ని ప్రిపరేషన్ ప్లాన్స్ అనేటువంటిది ఏ రకంగా ఫాలో అయింది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ నమస్తే. శివ నమస్కారం సార్. ఓకే, కంగ్రాచులేషన్ శివ. థ్యాంక్ యూ సార్. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి శివ మొత్తం? నాలుగా. నాకు డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ. టీజీటీ అయితే టీజీటీ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు సార్. ఓకే, అంటే కొందరికి అవకాశం రావాలని వెళ్ళాను. అంతే సార్. ఓకే, నా వల్ల మళ్ళీ ఇంకొక ఒక నిరుద్యోగికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి టీజీటీకి వెరిఫికేషన్ వెళ్ళలేదు. ఇంకోటి ఏదంటే మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు నాతో పాటు 1:2 సెలెక్ట్ అయ్యి నాతో పాటు ప్రిపేర్ అయ్యి నేను ఎంత కష్టపడ్డానో వాళ్ళు కూడా అంతే కష్టపడ్డా. మా ఫ్రెండ్స్ కొంతమంది 1:1 సెలెక్ట్ కాలేక, అంటే ఈ రిలింక్వెస్ట్మెంట్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు సెలెక్ట్ కాలేకపోతున్నారు. సో కొంచెం మీ ద్వారా కొంచెం మీరు ఈ విషయాన్ని కొంచెం హైలైట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మనం స్పందించి దీని మీద నిర్ణయం తీసుకుంటే ఇంకా చాలా సంతోషం సార్. దానివల్ల నాలుగు ఉద్యోగాలు వచ్చిన దానికంటే నలుగురిని కొద్దిగా ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చింది, నేను నలుగురికి అంటే నాలుగు జాబులు కొట్టినా అని చెప్పుకునే దానికంటే కొద్దిగా నాలుగు జాబులు కొట్టినా గానీ వాళ్ళకు కూడా బ్యాక్లాగ్ కిందకి వెళ్ళిపోకుండా రిక్రూట్మెంట్ ఇస్తే బాగుంటుంది సార్. శివ, మెయిన్ గా మీరు వాళ్ళ కోసం ఏమైనా కోచింగ్ వెళ్ళారా? కోచింగ్ అంటూ గురుకుల కోసం ప్రత్యేకంగా అంటే వెళ్ళలేదు సార్. కానీ నేను సబ్జెక్ట్ కోచింగ్ అప్పుడు నేను జేఆర్ఎఫ్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను సార్. సో ఆ సిలబస్ తో పాటు నేను నాకు కావాల్సిన కొన్ని నేను గ్యాదర్ చేసుకోగలిగిన. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా కానీ అన్ని పేపర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి నమ్ముతా సార్. ఈ ఒకేసారి ఇప్పుడు మన కంటెంట్ స్ట్రాంగ్ ఉన్నాం, కంటెంట్ లో ఒకతోటి జాబ్ కొడతామన్న నమ్మకం అనేది ఉండదు. ఇప్పుడు ఈ గురుకులలో మూడు పేపర్లు ఉంటాయి. ఎస్ సార్. ఫస్ట్ పేపర్ జిఎస్ ఉంటుంది, సెకండ్ పేపర్ మెథడ్, థర్డ్ పేపర్ కంటెంట్. కంటెంట్ చాలా మంది మన సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ ఉంటాం. ఇప్పుడు అందరు రాసే వాళ్ళు అందరూ మ్యాథ్స్ క్యాండిడేట్లే కదా సార్. అవును, మ్యాథ్స్ క్యాండిడేట్ అయిన తర్వాత అందరూ మ్యాథ్స్ లో స్ట్రాంగ్ ఉంటారు. కానీ మనం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకన్నా ముందు వెళ్ళాలంటే అన్ని పేపర్లు బ్యాలెన్స్ చేయాలి. అన్ని పేపర్లు బ్యాలెన్స్ చేయాలంటే దానికోసం మనం ఏం రిక్వైర్మెంట్, నేను ఆన్లైన్ లో జిఎస్ కి ఆన్లైన్ లో తీసుకున్నా సార్. ఓకే, హరీష్ అకాడమీ అని చెప్పేసి ఆన్లైన్ లో తీసుకున్నా. ఇక మెథడ్ అంటే ఇక్కడ సారు బాసరా ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి జితేందర్ రెడ్డి సార్ దగ్గర కొన్ని ఒక 15 డేస్ మెథడ్ క్లాసెస్ కి వెళ్ళిన. ఓకే, ఇక కంటెంట్ అంటే నేను ఆల్రెడీ ఢిల్లీలో జేఆర్ఎఫ్ కోసం ప్రిపేర్ అయినా. సో ఇవన్నీ నేను బ్యాలెన్స్ చేసే చదివే క్రమంలో ఎట్లుంటది అంటే ఇదొక్కటే మనకు ఇంపార్టెంట్, ఈ పేపర్ ఇంపార్టెంట్ అని కాకుండా అన్నింటినీ ఒకే విధంగా చదివిన సార్. ప్రీ ప్లాన్డ్ గా చదివిన. ప్రీ ప్లాన్ అంటే ఓన్లీ కంటెంట్ చదివితే సరిపోతుంది, ఎక్కువ స్కోర్ చేస్తే సరిపోతుంది, ఫస్ట్ పేపర్ కొంచెం నిర్లక్ష్యం చేస్తారు.
అట్లా చేయలేదు సార్, అన్ని పేపర్స్ ని బ్యాలెన్స్ చేసిన నాకు పేపర్ వన్ లో కూడా 50 మార్కులు వచ్చినాయి నెగిటివ్ పోయిన తర్వాత, పేపర్ టూ లో కూడా 65 మార్కులు వచ్చినాయి, పేపర్ త్రీ లో కూడా 70 పైన వచ్చినాయి సార్. సో నాకు నేను సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే అన్నింటిని బ్యాలెన్స్ చేయడమే ఓకే అని అనుకుంటున్నా. ఇప్పటికీ కాదు, నేను జేఆర్ఎఫ్ కి చదివినప్పుడు కూడా అక్కడ అన్ని టాపిక్స్ ని బ్యాలెన్స్ చేయడం అనేది నాకు అలవాటు అయింది. ఓకే, సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయినా. ఇప్పుడు చదివేటప్పుడు అంటే కామన్ గా మన టాపిక్స్ అనేటువంటిది టాపిక్ వైజ్ గా అయిపోయేంత వరకు కంటిన్యూ చదివేదా లేకుంటే ఎలా చదివేది శివ? అంటే సార్ అందరూ ఎట్లా చదువుతారేమో కానీ నేనైతే నా అనుభవంతో చెప్తున్నా, ఒక టాపిక్ ని మనం కంటిన్యూస్ గా ఒక 2-3 డేస్, ఇప్పుడు ఫస్ట్ ఒక పేపర్ తీసుకున్నాం, ఫస్ట్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫస్ట్ పేపర్ సంబంధించినటువంటి ఇప్పుడు తెలంగాణ హిస్టరీ, ఆ తెలంగాణ హిస్టరీ మొత్తం అయిపోయేంత వరకు 3 డేస్ కానీ 4 డేస్ కానీ 5 డేస్ కానీ కంప్లీట్ అయ్యేంత వరకు అదే చదివేవాలి, అదే టాపిక్ చదవాలి అంతే. ఎందుకంటే మనకు కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం 1 గంట సేపు తెలంగాణ హిస్టరీ చదివినాం అనుకోండి, అది అసలు మనం ఆ సిలబస్ కి మనం చదివిన గంట అనేది ఏం సరిపోతుంది. సో మళ్ళీ ఇంకోటి చదివితే మైండ్ అనేది తొందరగా కలిసిపోతుంది. సో మైండ్ తొందరగా కలిసిపోవద్దు, మనకు కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు ముందు చదివిన దానికి తర్వాత చదివిన దానికి మనకు బ్యాలెన్సింగ్ తర్వాత లింక్అప్ ఉండాలంటే కంటిన్యూటీ అనేది అవసరం. ఒక 4 ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఈ 4 ఉద్యోగాలు వచ్చిన తర్వాత రిజల్ట్ చూసుకున్న తర్వాత మొదటి ఫీలింగ్ ఏమనిపించింది అసలు? ఇక మొదటి ఫీలింగ్ అంటే సార్ ఇక మా నాన్న కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చింది అనుకున్నాను. మా నాన్న సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చినా సార్. నాన్న ఏం చేస్తారు సార్? నాన్న వ్యవసాయం సార్. వ్యవసాయమే కానీ ఆయన ఒక్కటే ఎప్పుడు చెప్తుండే సార్, మా నాన్న వ్యవసాయం చేసిండు, నేను వ్యవసాయం చేస్తున్నాను, మా పిల్లలు నాకన్నా బెటర్ పొజిషన్ లో ఉండాలి. ఓకే, అంటే నేను వ్యవసాయం చేసుకుంటే నా పిల్లలు మాత్రం వ్యవసాయం చేయాలి, కష్టపడద్దు నాలాగా. ఓకే, నాలాగా కష్టపడకుండా నాకన్నా బెటర్ పొజిషన్ లో ఉండాలని ఆలోచించేవారు సార్. ఫస్ట్ నువ్వు పోయి నాన్న జాబ్ వచ్చింది అని చెప్పేట వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉండేది? వాళ్ళ ఫీలింగ్ ఇక మాటల్లో చెప్పలేము సార్. అది ఎంత నాన్నకి చెప్పినా? ఫస్ట్ అమ్మకి చెప్పిన సార్. అమ్మకి చెప్పిన అమ్మ అవైలబుల్ ఉండే పక్కన. ఓకే, అమ్మకి చెప్పిన. అంటే ఈయనే ఉన్నావా రిజల్ట్ వచ్చిన ఊర్లోనే ఉన్నావా? ఊర్లో పొలం దగ్గర ఉన్నా. పొలం దగ్గరనే చూసుకున్నా. అమ్మ అక్కడనే ఉన్నదా? అమ్మ అక్కడనే ఉన్నది. అమ్మకి చెప్పిన, అమ్మ చెప్పిన తర్వాత అమ్మ ఇక మస్త్ హ్యాపీగా ఫీల్ అయింది. చెప్పిన నాన్నకు ఫోన్ చేసి ఇట్లా నాన్న జాబ్ వచ్చింది అని చెప్పంగానే నాన్న శివమాల పూజలో ఉండే అప్పుడు ఇక ఆయన సంతోషం వేరే లెవెల్. కాదు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నాకు మాటలు, నేను దగ్గరలో చూడలే కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఓకే, ఇక ఆయన సంతోషం వేరే లెవెల్. కానీ అలాంటి రోజు ప్రతి ఆస్పిరెంట్స్ కి రావాలని కోరుకుందాం పక్క సార్. ఎందుకంటే అసలు జాబ్ వస్తుంది, మనకు జీతం వస్తుంది, ఎలాగో బతుకుతాం, కానీ అమ్మ నాన్నకు మనం అరే మావాడు సాధించాడు అని చెప్పుకొని తల ఎత్తుకొని నలుగురు అరే మీ వాడు గ్రేట్ అని చెప్పేటువంటి స్థాయికి రావడం అనేటువంటి చాలా గ్రేట్ అన్న. చాలా సార్, చాలా సార్. అలా ప్రతి తల్లిదండ్రులకి రావాలని నేను చాలా కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా సార్, ఈ రిలింక్వెస్ట్మెంట్ వల్ల చాలా మంది కూడా ఇంకా బెనిఫిట్ అవుతారని. ఓకే, బ్యాక్లాగ్ పోకుండా ఇలా ఇస్తే చాలా మందికి బెనిఫిట్ జరుగుతుంది. చాలా సార్, నా వల్లనే ఇప్పుడు 3 పోస్టులు బ్యాక్లాగ్ సార్. నేను దానికి కొంచెం అంటే బాధపడుతున్నా, ఫీల్ అవుతున్నా. ఓకే, 4 జాబులు వచ్చాయి కానీ ముగ్గురికి ఇబ్బంది పెట్టినట్టు అయితే. ఇబ్బంది పెట్టిన అదే గవర్నమెంట్ ఫస్ట్ డిఎల్ ఇచ్చి రిజల్ట్ వచ్చింటే మిగతా వాటికి వెరిఫికేషన్ కూడా పోకుంటే వాడినేమో సార్, పోకుంటుండే. కానీ అట్లా అవుతుందని మనం అనుకోలేదు సార్. శివ, ఇప్పుడు చాలా మంది మ్యాథమెటిక్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే స్కూల్ అసిస్టెంట్ కొట్టాలనుకున్నా ఏ జాబ్ కొట్టాలనుకున్నా ఈ మ్యాథమెటిక్స్ లో ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రాక్టీస్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ తో పాటు అందరు నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే రివిజన్స్. రివిజన్స్ నాకు వస్తుంది, నేను మ్యాథ్ స్టూడెంట్ ని, నేను చేయగలుగుతానే కాన్ఫిడెన్స్ అందరికి ఉంటుంది, అందరికి ఉంటుంది అది. కానీ అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, మన సబ్జెక్ట్ అయినప్పటికీ ఆ టైంలో మన మైండ్ ఎంత ఎలాంటి ప్రెజర్స్ ఉన్నా పర్ఫెక్ట్ వర్క్ చేయాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్, అంటే మైండ్ కి ఒక ఫ్లో ఉండాలి. ఓకే, సో ఫ్లో ఉంది అనుకోండి, ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా ఆ ఫ్లో కంటిన్యూ చేస్తుంది మైండ్. ఓకే, సో ఆ ఫ్లో కి రావాలి అంటే రివిజన్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఆ ప్రాక్టీస్ ఇప్పుడు చేసినాం అయిపోయింది టాపిక్ అనుకోవచ్చు, మళ్ళీ దాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ఓకే శివ, నువ్వు జేఆర్ఎఫ్ కొట్టాలని కొద్దిగా బలమైన కోరిక ఉంది, రాసే వస్తువు ఒకసారి. జేఆర్ఎఫ్ క్లియర్ అయింది సార్, నాది క్లియర్ అయిందా? నెట్ క్లియర్ అయింది. ఓ, ఆల్ ఇండియా 95 ర్యాంక్ నాది. ఓ, కంగ్రాచులేషన్ శివ. ఓకే, అయితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఉంది, ఇంకా నీ ఏమైంది శివ యాక్చువల్ గా నీకు? నాకు యాక్చువల్ గా నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడే మాకు నేను ఒక ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సార్,
యాక్చువల్గా ఆయన పేరు కూడా శివకృష్ణారావు, డాక్టర్ శివకృష్ణారావు అనే బోర్డు మీద ఉండే. సో అప్పటి నుంచే ఫిక్స్ అయినా సార్, నా పేరు ముందు కూడా డాక్టర్ రావాలండి. కానీ పిహెచ్డి చేస్తే వస్తా సార్, ఒక స్టెప్ దూరంలో ఉన్నా, అది కూడా కంప్లీట్ చేస్తా సార్. ఓకే ష్యూర్, తప్పకుండా రావాలని కోరుకుంటాను. శివ, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అంటే కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ ఆలోచన ఏముంటుంది అంటే ఎలాగైనా జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టాలి ఆతృత ఉంటుంది సార్. జాబ్ కొడతామా కొట్టమా తర్వాత విషయం సార్. ఫస్ట్ మనం చదివే టైంలో మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో చేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతాం సార్. సక్సెస్ అవుతాం ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ వేరే జాబ్లు ఏమో కానీ ఈ టీచర్ జాబ్ల వల్ల మనం సబ్జెక్ట్ చదువుతాం కాబట్టి మన సబ్జెక్ట్ అన్నం పెడతాం సార్. జాబ్ రాకుండా అన్నం పెడతా, రాకుండా అన్నం పెడుతుంది. కానీ మనం దాన్ని కష్టంగా కాకుండా, జాబ్ కొట్టాలని కష్టంగా కాకుండా, సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇష్టంగా చదివితే ఈజీగా సక్సెస్ అవుతాం సార్. సక్సెస్ అవుతాం. అంటే నువ్వు నిజంగా చెప్పాలంటే డిఏలు జేఏలు ఇవన్నీ పడతాయి, ఇవన్నీ రాస్తాయి అనుకోలేదు? లేదు అనుకోలేదు సార్. కానీ జేఆర్ఎఫ్ కంపల్సరీగా జేఆర్ఎఫ్ అనుకున్నాను. ఓకే, కాబట్టి దానికోసం ప్రిపేర్ అయితే ఇప్పుడు నాలుగు జాబులు వచ్చినాయి. ఎస్ సార్, అంటే నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఉద్దేశం ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలో మా ఫ్రెండ్ ఒక మాట చెప్పింది సార్. నేను ఎంఎస్సీ మా ఫ్రెండ్ నవీన్ అని, ఆయన ఏం చెప్పిండంటే అదే మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా ఏం చేసినా ఫైనల్ గా జాబ్ అనేది ఒక డెస్టినేషన్ అని చెప్పింది. ఓకే, సో నాకు ఆ కరోనా కూడా దానికి బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే మనం జాబ్ ఉంటేనే కరోనా ఇలాంటి సిచ్యువేషన్ లో మన లైఫ్ కొంచెం మనం అనుకున్నట్టు హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. సో లీడ్ చేయగలుగుతాం కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఇంటెన్షన్ తోటి ప్రయత్నం చేసి దాంతో పాటు జాబ్ కూడా కొట్టాలి. సో దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఎక్స్ట్రా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు సబ్జెక్ట్ ఉందా లేదా తెలవాలంటే ఏం చేయాలి, జాబ్ పడ్డప్పుడు రాయాలి. రాస్తే నీ సబ్జెక్ట్ ఎంత ఉందో తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అయితే ఇప్పుడు మనం కాంపిటీషన్ లో ఉన్నామా లేదా, మనం సబ్జెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనకు ప్రాక్టీస్ బిట్స్ చాలా దొరుకుతాయి. అవి మనం గ్రాండ్ టెస్ట్ టైం పెట్టుకోవచ్చు, టైమర్ పెట్టుకొని ఆ ఇన్ టైమ్ లో ఎన్ని క్వశ్చన్లు సాల్వ్ చేస్తుంది. ఓకే, సో మనం ఎన్ని టైం ఎంత టైంలో ఎంత సాల్వ్ చేయాలి. ఓకే, సో మనం ఎగ్జామ్ లో 100 నిమిషాలలో 100 క్వశ్చన్లు సాల్వ్ చేయాలని మనకు టైం ఉంటే మనం 100 నిమిషాలు దాదాపు 120 క్వశ్చన్ సాల్వ్ చేసేటట్టు ప్రయత్నం చేయాలి. ఇక్కడ చేయాలి ఆ 20 క్వశ్చన్ల టైం, ఎందుకంటే మన మైండ్ ఇప్పుడున్నది ఫ్రీగా అప్పుడు ఉండలేదు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ కోసం మనం ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కష్టపడి చేయాలి. అయితే శివ, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మెయిన్ గా ఇప్పుడు డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యాజ్ ఎ మ్యాథ్స్ స్టూడెంట్ గా, అసలు మనం చదివేటువంటి మన మైండ్ సెట్ మ్యాథ్స్ వాళ్ళది ఎలా ఉంటే గెట్ అని కాగలం మనం, ఎందుకంటే జేఆర్ఎఫ్ క్వాలిఫై, అదేవిధంగా నెట్ వచ్చేసింది, ఇంకా డాక్టర్ అనేటువంటిది అంటే పేరు ముందు డాక్టర్ పిహెచ్డి చేయాలనేటువంటిది కోరిక ఉంది. తెలంగాణ సెట్ కూడా 2 టైమ్స్ క్వాలిఫై అయినా, 2 టైమ్స్ అంటే రాసిన ఒకసారి క్వాలిఫై అయినా మళ్ళీ రాసిన కాంపిటీషన్ లో ఉన్నానే తెలుసుకోవాలి. అంటే నాలెడ్జే సుప్రీం అన్నట్టు. సార్ ఓకే, ఆ నాలెడ్జ్ కోసం ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు కదా, చాలా మంది ఒకసారి రాసిన వాళ్ళకే చూసిన నేను. కానీ అంటే నేను కోచింగ్ తీసుకునేటప్పుడు మా సార్ ఒక యోగేష్ కుమార్ అని ఐఐటి ఢిల్లీలో పిహెచ్డి చేసిండు. ఓకే, 12 టైమ్స్ జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ సార్. 12 టైమ్స్? ఎస్ సార్. నా ఇన్స్పిరేషన్ అంటే మనం ఇప్పుడు టీచర్ అంటేనే ప్రతినిత్యం నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్, ఎగ్జిక్యూషన్ అనేది కూడా ఇంపార్టెంట్ సార్. నేర్చుకోవడం ఒకటే కాదు, ఎగ్జిక్యూషన్ అవసరం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ ఏంటంటే మనం ఎగ్జామ్ లో చేసేది. ఓకే, సో అలాంటి మనం కాంపిటీషన్ తెలుసుకోవాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి. దానివల్ల కూడా కొంతమంది నష్టపోయారని అనిపించింది, బట్ తప్పదు కదా సార్, మనం ప్రయత్నం కూడా చేయాలి కదా సార్. అయితే శివ, నువ్వు చదువుతున్నప్పుడు అంటే కొద్దిగా డిమోటివేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, నీకేనా వస్తుందిరా, వస్తుందా ఇంకా నీకే వస్తుందా సబ్జెక్ట్, ఇట్లా హేళన చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎదురయ్యారా శివ? నీకు ఎదురయ్యారు సార్. అంటే ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్స్ ని ఎట్లా ఓవర్కమ్ చేస్తా అంటే, ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రాన మనం డివేట్ అయిపోయినాం అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. సో మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళకి మనం మాటల్లో చెప్తేనేమో లేకపోతే ఏదైనా చేసి చెప్తేనో తెలియదు, మనం వాళ్ళ ముందు సక్సెస్ అయి చెప్తే అప్పుడు అంతకన్నా రివెంజ్ వేరే ఉండదు సార్. అదే అసలు దాన్ని మించిన రివెంజ్ మనం మాటల్లో చెప్పినా ఇంకే రకంగా చెప్పినా జరగదు. సో దాన్ని అలాంటి వాళ్ళు నాకు ఎదురయ్యారు సార్. సో నేను దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు చదివేటప్పుడు కూడా మనం మెయిన్ గా చెప్పాలంటే రివిజన్ నేను ఎక్కువ నమ్ముతా సార్. ఓకే, ఆ రివిజన్ అనేది మనకు ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఎంత చదివినా నీకు కాపాడేది, నీకు విజేతగా నిలబెట్టేది ఆ ఒకే ఒక్కటి ఏంటంటే
రివిజన్ అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు రివిజన్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి చదువుతారు, రెండు సార్లు చదువుతారు, మూడు సార్లు చదివినా బోర్ వస్తుంది. కానీ బోర్ రాకుండా ఇంట్రెస్టింగ్ గా రివిజన్ చేయాలి.